పొప్పలేపా ఏపా పోయి పాలు గిలన్నీ పోసొస్తున్నాయా? పోసొచ్చు వద్దున్నాయిపా ఇన్నింటియాలనుకుంటాయా? ఏం లేదు, మా ఇంట్లో వాళ్ళు ఊరికి పోయినారు, భూతినకి ఏం లేవు, దాంట్లోకి పాలేమో సల్ల 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 మండిపోతున్నాయి. కొంచెం ఆ ఎప్పుకి పెరిగివా పెద్దదా ఇస్తాలే ఫస్ట్? అమ్మ బాగా వచ్చిందో పాపం, తోడేందుకు ఇన్నట్టు తీసుకుపోతారా? ఇన్ని తీసుకుపోతారు కసింది సన్న కరెక్టే. ఏమంటే ఇప్పుడు డబ్బులు అంగి జేబులో ఉన్నాయి, నేను ఇంటికి వచ్చే లోపల లేట్ అవుతుంది సాయంత్రం. అవన్నీ అందరు చెప్తారు బాబు. ఫస్ట్ ఎన్నిసార్లు సిలకగా 9 రూపాయలు పెడితే శాస్త్రం చెప్పా కదా, 10 రూపాయలు కరెక్ట్ పెడితేనే వచ్చేది. అది నీకు ఊరికే వస్తే పాపం ఇంకా 9 తెచ్చాం పాప పాట పదా బాగా వచ్చిందో మంది చెప్పి చెప్పేసే కొన్ని వేసి ఇస్తారా ఊరికే? నీకే దుడ్లు ఎన్ని ఫస్ట్ తోడేసేకి తోడేసేకే మాడే ఊరికొస్తా? మరి మన ముసలాం అయితే వేసిస్తే ముసలాం అంటే సన్న లోటా పట్టుకొని వచ్చిందా పయారు ఊని తెయ్య పయ చెప్పేసుకుంటా ఉంటే ముసలాడు పాపం సల్ల కుంటాడు వేస్తాడు. నేను రోడ్డే ఊరికే అందరి ముంచి చూడ నేను గుండాలు పెట్టుకొని ఎత్తాడు ఎత్తుస్తా బాగా. సరే ఇప్పుడు చెప్పేసి బాగా వచ్చిందా? చెప్తా చూడ ఏం చెప్తావు? చెప్తా చూడ బాగా చెప్తావు బా. కాదు పాపరాయుడు చెప్తారా, ఈ మధ్య మంద మానేస్తా ఉంటుంది కదా అబ్బా. మానేసిన మంద మానేసినాడు ఇప్పుడేమో పాలు తాగుతున్నాను నేను. అప్పుడు నీ మంచి మజ్జుగుంది మనిషికి ఎట్లెట్లా ఉంది ఇరా? అవునా మజ్జుగు ఉంటాను నీకు అంటే పాలు తాగుతున్నావు? పాలు తాగుతున్నాను. ఎవరు పాలు? ఆయన పొప్పులాయప తెచ్చిస్తున్నాడు పాలు తాగుతున్నాను. పొప్పులాయప పాలు తాగితేనే మజ్జుగు ఉంటుంది నీకు? మజ్జుగు వస్తుంది. పొప్పులోని పాలు బాగాలేవాపా? మొన్న కూడా నేను ఎప్పు కనిపోయి కొంచెం వేపించుకున్నా చేస్తే పెరుగు కూడా కల పెరుగే పగిలిపోయింది చూడే. అదేనాపా ఆడ కొడతాను నీకే. రాత్రిపూట నువ్వు పడుకునేటప్పుడు పాలు తాతావా? అవి లోపల పోతేనే పెరుగైతుందా? రాత్రి నువ్వు అట్లా ఇట్లా దొరలినప్పుడు కడుపులో చిలికి అదేమైతుంది తెలుసా? వెన్న అవుతుంది. ఆ వెన్న ఏమైతుంది? షుగర్ అవుతుంది. షుగర్ అయిపోతుంది. ఆ షుగర్ అయ్యి నీకు అట్లా రోగాలు వస్తున్నాయి. కనుక ఫస్ట్ పప్పులోని పాలు తాగడం మానే, అప్పుడు బాగుపడతావు. ఏమలేరా నువ్వు చెప్పినావు మానేస్తాను. నిజమదే, రాత్రి పాలు తాగి బెడ్ మీద దొరికితేనే వెన్న అవుతుంది. ఆ వెన్న కాస్త షుగర్ లా తయారైతుంది, అందువల్ల నీకు మజ్జుగుంటుంది. ఎట్లట్లా ఉంది నాకు మంచికి. మరి అదో ఆ పప్పులోని సవాసము వాన పాలే వద్దు. సర్లే నేను పోయేస్తాను, జాగ్రత్త ఆరోగ్యమా. సర్లే అయిరా పోయిరా. చెప్పనా ఊరంతా తిరిగి ఆడాడగా ఇంటే పోతే తోట పోయినండి. తోట కొచ్చాను పాలు తీసుకోపా. వద్దనా నీ పాలు అవసరమే లేదు నాకు. ఏందా పాలు తాగినట్ల రోగాలు ఒకటిపాటు వచ్చి మేము హాస్పిటల్ కి డబ్బులు పెట్టుకుంటున్నాము. పాలు అమ్ముతుంటా నువ్వు రూకొండ దినాము ఎవరు పేరు పెట్టదు, నువ్వేంటి పేరు పెడతావు ఈ పాలు? నాకు అవసరం పాలు వద్ద తీసుకోవాలట్లే. వద్దట్లా పాలు తాగని ఇప్పుడు ఇవ్వాలంటే నేను తాగేకి అవసరం లేదు నాకు. అట్లా చేయొద్దు తీసుకో. ఏమి ఎవరు చెప్తారు ఇంకా వద్దనే? ఈరా చెప్పినాడు. ఏమో చెప్పడా? ఏం చెప్తాను మన అన్ని చెప్పకూడదు మనం ఇంకా. వాడు కథ చూస్తాను వాడికి తోడేంటికి ఏమన్నా అంటే తోడేంటికి వచ్చిందా? చేయలేదా దుడ్డు మాట ఊరికే ఇంకా గుండా తీసుకొని ఇయలేదా? దానికి నీకు రంగు వేసాడా? వాడు కథ చెప్తా నేనే వాడు చూసొచ్చాడు. చింతకాయలు పీకల నేను లా ఉన్నాను పీకలేను. మీరైతే దెబ్బ దెబ్బని పీకితే సాయంత్రం కల్లా అమ్ముతాను, ఒకానికి 500 కూలి ఇస్తాను. సరేనా? పైగా ఏమన్నా పాపని అడిగా. ఏం చెప్పినా? ఏం చెప్పినా చెప్పు. ఏం చెప్పినా చెప్పాయి నువ్వు? నేనేం చెప్పినా? ఏం చెప్పినా పాలు కొనుక్కోద్దని చెప్పినావా? మరి నేను ఎన్ని నీకు పాలంతో తిన్నాం ఎవరన్నా పేరు పెట్టారా? అవునా పాపరాజు నువ్వే పాలం? ఎవరు ఎవరు చెప్తారు? నువ్వు నీకు అమ్మ తోడేందుకు ఏం చెప్తా? ఏం చెప్తావు? ఇష్టం ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇదేంద్రా ఇది? వాడు పాపారాయుడు గారికి ఏదో ఊరికినట్లంటే వీడు పాపారాయుడు గారు పోయి ఆడ పప్పులంతా రంగు వేసినాడా? పప్పులోడు వచ్చి నా బాడీ అంతా పప్పుల పిండి కొట్టాడు కొట్టి కదా అబ్బా అమ్మా. ఇప్పుడు వీడు ఊర్లో పోయి ఎంతమంది పిలుచుకొని వస్తాడా? అయితే నేను ఈ ఊరు విడిచిపెట్టి ఏరే ఊరికి పోయి చింతకాయలు పెట్టుకుంటా.
ఆ వీడియో మీకు నచ్చడైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. మీ వీరా.